హలో హాయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీగా కూర్చున్నా. అయితే ఇంట్లో ఎవరు లేరంట? లేరు. ఏ అయితే ఎవరు లేరంట? ఖాళీ. అవునా? అడ్రస్ వేసుకున్నావు? దేనికి చెప్పొచ్చు కదా. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? 70% ఛార్జింగ్ ఉందని నాకు తెలుసు. నా ఫోన్లో 70% ఛార్జింగ్ ఉందని నీకు ఎలా తెలుసు? నాకు తెలిసిపోతుంది అంతే. అబ్బచ్చా. సరే కానీ బయటికి రా. అందరు ఉన్నారు, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. హలో చెప్పు. ఎక్కడున్నావు? ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నా. అంత లేదు, నువ్వు బయటకు వచ్చినావు నాకు తెలుసు. నీకెలా తెలుసు నేను బయటకు వచ్చినట్టు? ఏమో నాకు తెలిసిపోతుంది అంతే. ఏం లేదు, ఐస్ క్రీమ్ తినాలనిపించింది బయటకు వచ్చా. సరేలే, తొందరగా ఇంటికి వెళ్ళు. సరే, నువ్వెక్కడున్నావు? ఇక్కడే ఉన్నానే. ఓకే బాయ్. నేను ఇక్కడున్న విషయం నీకెలా తెలుసు? నా ఫోన్లో 70% ఛార్జింగ్ ఉందని నీకెలా తెలుసు? ఏమో తెలిసిపోతుంది అంతే. నిజం చెప్పు. నువ్వు నా గర్ల్ఫ్రెండ్ కదా, నీ సెక్యూరిటీ నా రెస్పాన్సిబిలిటీ. అందుకే నీ ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేశా. ఆ యాప్ పేరు ఉమెన్ సేఫ్టీ. ఉమెన్ సేఫ్టీ అనే యాప్ ఇలా క్రోమ్లో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని ఈమెయిల్ ఐడి అండ్ మన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే దాంట్లో మన డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో దాంట్లో లాగిన్ అయిన తర్వాత నువ్వు ఏదైనా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా నీ లొకేషన్ నేను తెలుసుకోగలను అండ్ నీ బ్యాటరీ పర్సంటేజ్ కూడా నేను తెలుసుకోగలను అన్నమాట. సో ఇలానే నువ్వు ఎక్కడున్నావు అని తెలుసుకున్నాను. నిన్న ఏదో స్పై చేద్దామని కాదు, నీ సెక్యూరిటీ కోసం. సో నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు ఈ యాప్ గురించి.